హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలాకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ టీడీపీకి శాశ్వతంగా అధికారం దూరం చేసేలా జగన్ మాస్టర్ ప్లాన్ జగన్ తాను ముప్పై ఏళ్పాటు సీఎమ్గా ఉంటానని ఒకప్పుడు అంటే అంతా ఎద్దేవా చేసేవారు అవును అప్పుడు జగన్ ఎన్నికలలో ఓడిపోయి విపక్షంలో ఉండేవారు ఆయన పార్టీ నేతలు కూడా నిస్తేజంగా ఉండేవారు మరోవైపు చంద్రబాబు ఎత్తులు జిత్తులు తట్టుకోలేక జగన్ ఒక విధంగా చేతులెత్తేసిన పరిస్థితి ఉంది ఇక ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు విడతల వారీగా తీసుకుని జగన్ పార్టీకి భారీ డ్యామేజ్ కలిగించారు జగన్ కనుక పాదయాత్ర చేయకపోతే ఖచ్చితంగా వైసీపీ ఏనాడో ఆవిరై అంతర్ధానం అయిపోయేదే ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తుంది అలాగే ఒకసారి వచ్చిన అధికారం మళ్లీ మళ్లీ అధికారం దక్కడానికి బాటలు వేస్తుంది అయితే దానికి అటు ప్రభుత్వ పరంగా ఇటు పార్టీ పరంగా భారీ మార్పులే చేయాలి అందుకే జగన్ ఎవరిని లక్ష్య పెట్టకుండా తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసేస్తున్నారు ఏపీలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారిని ఐదుగురిని డిప్యూటీ సీఎంలను చేసినా ఏకంగా అరవైకి తక్కువ కాకుండా బీసీల్లోని వివిధ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వందల కొద్ది పదవులు ఇచ్చినా కూడా అక్కడ జగన్ మార్క్ సోషల్ ఇంజనీరింగ్ ఉందని అంటారు ఇక మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో మేయర్లు డిప్యూటీ మేయర్ల ఎంపిక జగన్ భవిష్యత్తు దృష్టిని చెబుతోంది అంటున్నారు ఏనాడు అధికార పదవులు పొందని కులాలను తెచ్చి అగ్రాసనం మీద జగన్ కూర్చోబెట్టారు విజయవాడ లాంటి చోట శ్రీకాకుళం జిల్లా నుంచి వలసలుగా వెళ్లి ఉపాధి పొందిన నగరాలకు చెందిన ఒక మహిళను మేయర్గా చేయడం ద్వారా జగన్ అక్కడ కమ్మ లాబీకి గట్టిగానే గండి కొట్టారు అనేది ఒక విశ్లేషణ ఇక విశాఖ వంటి మెగా సిటీకి మేయర్గా సిటీలో అత్యధిక శాతం జనాభా ఉన్న యాదవుల నుంచి ఎంపిక చేయడం ద్వారా జగన్ రాజకీయంగా టీడీపీని బాగా దెబ్బతీశారని అంటున్నారు ఇలాంటి నియామకాలే ఆయన మున్సిపాలిటీ పదవుల్లో ఎన్నో చేశారు ఇక ఏపీలో జిల్లా పరిషత్తులు పదమూడు ఉన్నాయి అలాగే వందలాది మండల పరిషత్ చైర్మన్ పదవులు ఉన్నాయి ఇవి కాకుండా వైస్ చైర్మన్ పోస్టులు పెద్ద ఎత్తున ఉన్నాయి ఇవన్నీ కూడా బీసీలు ఎస్సీ మైనారిటీలు మహిళలే టార్గెట్ గా చేసుకుని పంచిపెట్టడానికి జగన్ తాజాగా ప్రణాళికలను రూపొందించారు అంటున్నారు ఈ విషయంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వేలు కాలు పెట్టడానికి వీలు లేకుండా అన్నీ తానే అయి జగన్ ఎంపిక చేస్తున్నారు అన్న మాట ఉంది ఈ విధంగా తన పార్టీకి అత్యధిక జనాభా ఉన్న వర్గాలను పెట్టని కోటగా చేసుకోవాలని జగన్ అనుకుంటున్నారు ఏపీలో టీడీపీ పరిస్థితి దిగజారుతున్న వేళ బీసీలకు వైసీపీ అండగా ఉండడం ఇక్కడ విశేషం ఆ వర్గం దన్ను ఉండబట్టే టీడీపీ అనేక సార్లు అధికారంలోకి వచ్చింది ఇక వైసీపీకి బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీలో మైనారిటీలు కూడా అండగా ఉండేలా జగన్ ప్లాన్ రూపొందించారు సో మొత్తానికి ముప్పై ఏళ్ల సీఎం కలను సాకారం చేసుకునే దిశగా జగన్ అడుగులైతే దూకుడుగానే పడుతున్నాయి